నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఎల్టి న్యూస్. నా పేరు మహాలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. రైల్వే స్టేషన్ల పరిశుభ్రతకు ప్రత్యేక స్వచ్ఛ భారత్ స్వచ్ఛ రైల్వే కార్యక్రమం. టౌన్ రైల్వే స్టేషన్లో పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేసిన రైల్వే సిఎస్టీఈ కమలాకర్. ప్రభుత్వ పాఠశాలలంటే పాలకులకు లోకువా? చెత్తా చెదారాల మధ్య దుమ్ములపేట మున్సిపల్ స్కూల్ పట్టించుకోని యంత్రాంగం, ఇబ్బందుల్లో విద్యార్థులు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి వెల్లడి. విశ్వకర్మ జయంతిని జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రతి కార్మికుడు పరిగణించాలి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య సూచన. 30 పెద్దాపురంలో మెగా జాబ్ మేళా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, వికాస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విఎన్ రావు ప్రకటన. రైల్వే స్టేషన్లో పరిశుభ్రంగా ఉంచేందుకు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని సికింద్రాబాద్ రైల్వే డిప్యూటీ సిఎస్టీఈ ఏ కమలాకర్ తెలిపారు. ఆదివారం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ నిదానమైన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ రైలు కార్యక్రమంలో భాగంగా 9 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొని టౌన్ రైల్వే స్టేషన్లో పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమలాకర్ స్టేషన్లో పరిశుభ్రత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైల్వే స్టేషన్లతో పాటు ట్రైన్లలోనూ పరిశుభ్రంగా ఉంచేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. ఐఎమ్ డిప్యూటీ సిఎస్టీఈ ఫ్రమ్ హెడ్ క్వార్టర్ డిప్యూటీ చీఫ్ సెక్షన్ అండ్ టెలికామ్ ఇంజనీర్ వర్క్ షాప్. స్టేషన్ క్లీన్లీనెస్ కోసం చాలా డ్రైవ్ నడుస్తూ ఉంది. మొత్తం కంప్లీట్ మన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఆల్ స్టేషన్స్ ఆర్ బీయింగ్ చెక్డ్ టుడే అండ్ స్టేషన్స్ ఆర్ బీయింగ్ కెప్ట్ క్లీన్ అండ్ నీట్. ప్రజల నుంచి కూడా, ప్యాసింజర్స్ నుంచి కూడా మా విన్నపం ఏంటంటే మన స్టేషన్స్ మనము జాగ్రత్తగా క్లీన్గా ఉంచుకొని, స్టేషన్సే కాదు ట్రైన్స్ కూడా ప్రెమిసెస్ కూడా చాలా క్లీన్గా పెట్టుకుంటే మన చాలా కన్వీనియంట్గా ఉంటుంది అని నా విజ్ఞప్తి. ఆయన వెంట టౌన్ రైల్వే స్టేషన్ మేనేజర్, చెకింగ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అదో పేదలు చదివే ప్రభుత్వ పాఠశాల. ప్రభుత్వ పాఠశాల అంటేనే పాలకులకు లోకువ, ఎందుకంటే అక్కడ చదివేది ఇక్కడ పేద విద్యార్థులే. దుమ్ములపేట నగరపాలక సంస్థ పాఠశాల దుస్థితిపై ఎస్ఎల్టీ ప్రత్యేక కథనం. దుమ్ములపేట ప్రాంతమే నగరానికి చివరగా ఉంటుంది. అయితే అక్కడ ఉన్న నగరపాలక సంస్థ పాఠశాల దుమ్ములపేటకే చివరగా ఉంటుంది. ఈ పాఠశాలలో అధిక శాతం మత్స్యకారి పిల్లలే చదువుతూ ఉంటారు. ఊరు చివర ఉన్న ఈ పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా ఉండవు. దీనికి తోడు పాఠశాల ప్రాంతంలో మున్సిపాలిటీ వారు అనధికారిక డంపింగ్ యార్డ్ నిర్వహిస్తున్నారు. పాఠశాల ఎదురుగానే నగరంలో పలు చోట్ల సేకరించిన చెత్త వేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం అంతా దుర్గంధభరితంగా తయారవుతుంది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా కొంతసేపు ఎండ, మరికొంతసేపు వర్షం కురుస్తుంది. ఈ వర్షం నీటికి మురికి నీరు స్కూల్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటుంది. కాళ్లకు చెప్పులు కూడా వేసుకున్న పిల్లలు ఈ మురికి నీటిని తొక్కుకుంటూ పాఠశాలకు వస్తుంటారు. ఈ పరిస్థితుల్లో తమ విద్యార్థులు ఎక్కడ వ్యాధుల బారిన పడతారోనని పాఠశాల ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు సైతం తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడి నుండి చెత్తను తొలగించాలని కోరుతున్నారు. శ్రీకాంత్, నేను మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ దుమ్ములపేటలో పనిచేస్తున్నాను. దుమ్ములపేట స్కూల్ చుట్టూ చాలా చెత్తని తీసుకొచ్చి పడేస్తున్నారండి. అక్కడ వర్షం వల్ల కూడా చాలా వాటర్ అక్కడ బ్లాక్ అయిపోతుంది. స్కూల్లోని 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల పిల్లలు చదువుతున్నారు. వీరు ఆ చెత్తకి అక్కడ దగ్గరికి వెళ్ళిపోతున్నారండి. దానివల్ల ఈ పిల్లలకి ఎన్నో జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే అక్కడ పేరుకుపోయి నీటిలో కూడా మునిగిపోతే వాళ్ళకి ఏదైనా ప్రమాదాలు అయ్యే ఉంది కాబట్టి ప్రభుత్వం వారు స్పందించాలి. మరి ఆ చెత్త ఎంతవరకు గాలేస్తే ఏమవుతుంది? పేద వర్గాలకు సక్రమంగా వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన మెగా వైద్య శిబిరానికి వనమాడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న వైద్య పరీక్షలను ఆయన పరిశీలించారు.
వివిధ వ్యాధులకు ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్య శిబిరం నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ అధ్యక్షులు బడే గోవిందరావు, కార్యదర్శి రమణమూర్తి, ఉపాధ్యక్షులు సాయిరాం, చైర్మన్ విశ్వేశ్వరరావు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చూసిన హెల్త్ క్యాంప్ అంటే హెల్త్ క్యాంప్ లాగా ఏదో నామక కాకుండా ఒక మంచి అపోలో హాస్పిటల్ వాడి యొక్క సహకారంతో డాక్టర్స్ అదేవిధంగా అన్ని పరికరాలకి టెక్కడే పెట్టి టెస్ట్ చేసి ఫైనల్గా దానికి సంబంధించిన డాక్టర్లు కూడా ఆహ్వానించారు. వారందరూ కూడా సమస్యలు వైద్య సేవ చేసి ఎందుకంటే మనం చాలా చేస్తున్నాం. ఇప్పటికి ఒక పక్కన జనరల్ హాస్పిటల్ డెవలప్ చేస్తున్నాం, ఒక పక్కన ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఈరోజు నా కింద స్థాయిలో చాలామంది వైద్యం చేయించుకునే పరిస్థితులు కూడా ఇంకా ఉంటున్నారు. కొంతమంది అవగాహన లేకపోవడం, కొంతమందికి అయితే ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అదే దగ్గర పెట్టడం వల్ల వీళ్ళందరూ రావడం జరుగుతున్నారు. అంటే వీళ్ళ దగ్గర క్యాంప్ పెట్టడం వల్ల అందరూ రావడం జరుగుతుంది. అంటే ఈ క్యాంపులు పెట్టంటే ప్రభుత్వం కూడా చేస్తుంది. ఎప్పుడు జన్మభూమి కార్యక్రమం పెట్టినప్పుడు అప్పుడు చేస్తుంది. అలా కాకుండా ఈ లైన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వాళ్ళు ఈ విధంగా కింద స్థాయిలో పెట్టడం వల్ల చాలామందికి వైద్యం బాగా అందుతుందన్నది ఈరోజు పెద్ద నమ్మకం. ఈరోజు కాకినాడ జానదపురం సామా స్కూల్లో మెగా హార్ట్ క్యాంప్ ఏర్పాటు చేసాం. దీనికి ఇప్పటి వరకు 50 మంది పేషెంట్లు వచ్చారు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళకి రక్త బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, ECG, హార్ట్కి సంబంధించిన పరీక్షలన్నీ ఏర్పాటు చేయడం, మా క్లబ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడే మన లోకల్ ఎమ్మెల్యే గారు కొనబాడు కొండబాబు గారు ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. మేము సుమారు 200 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాటికి అందరికీ తగిన మందులు అంది మేము మా క్లబ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన అప్పులో వైద్య బృందానికి మాకు ఈ వెన్యూ ఏర్పాటు ఇచ్చిన సామా పబ్లిక్ స్కూల్ ఈశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. విశ్వకర్మ జయంతిని జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రతి ఒక్క కార్మికుడు పాటించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య పిలుపునిచ్చారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని కాకినాడ ఆఫీసర్స్ క్లబ్లో ఆదివారం భారతీయ జనతా మజ్దూర్ మోర్చా నిర్వహించిన కార్యక్రమానికి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో తొలుత విశ్వకర్మ చిత్రపటానికి నాయకులు జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం జరిగిన సమావేశానికి మజ్దూర్ మోర్చా నగర అధ్యక్షులు కుక్రగడ్డ గంగాధర్ స్వాగత ఉపన్యాసంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మాలకొండయ్య మాట్లాడుతూ విశ్వకర్మ ఆది పురుషుడని, ఆయన జయంతిని ప్రతి కార్మికుడు కార్మిక దినోత్సవంగా పాటించాలన్నారు. మన యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క విధానం రాజకీయ పార్టీ అయినప్పటికీ ఈ ధర్మం పట్ల, ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి సనాతన విధానం పట్ల ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ విశ్వకర్మ గారు వారి జయంతి మనం చేసుకుంటున్నాం అంటే విదేశాలలో ఉన్నటువంటి కార్మికుల యొక్క ఆలోచనతో మేడే చేస్తున్నాం. మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ మేడే వ్యతిరేకమేం కాదు, కాకపోతే భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటిది విశ్వకర్మ జయంతి కార్మిక డే 17వ తేదీ నిన్న జరుగుతుంది. దీన్ని వారం రోజుల పాటు జరపాలని పార్టీ నిర్ణయం తీసుకొని అన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి విషయాలు మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం రోజు ఆయన యొక్క పేటలు తయారు చేసినటువంటి వ్యక్తి విశ్వకర్మ జయంతి అని చెప్పి చరిత్ర చెప్తుంది. అదేవిధంగా ఇప్పుడు మన మిత్రులు చెప్పారు చాలా విషయాలు. ఆ విధంగా విశ్వకర్మ యొక్క జయంతి సందర్భంగా ఆయన జీవిత ఆశయాన్ని, ఆయన యొక్క అద్భుతమైనటువంటి విధానాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, కార్మికుల దృష్టికి తీసుకెళ్ళాలి, కార్మికుల్ని మనం ఏ విధంగా గౌరవించాలి అనేటటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ భారతదేశంలోనే గొప్ప వ్యక్తిగా ఒక ఇంజనీర్గా ఆయన చరిత్రని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశంలోనే కార్మిక డే 17 భారతీయ విధానం ప్రకారం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి. మజ్దూర్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బత పన్నీశ్వరరావు మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి కార్యక్రమాల వివరాలు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మ జయంతిని మరి వారోత్సవాలు రాష్ట్ర పార్టీ నిర్ణయించిన సందర్భంగా
మరి ఇవాళ విశ్వకర్మ జయంతిని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భారతీయులైనటువంటి మనం మే డే అనేటువంటి వరుడు ఎక్కడ పుట్టింది, లెనిన్ స్టాలిన్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చిన పిలుపు మేరకు ఆవేళ ఒక కార్మికుడు చనిపోయినట్లయితే ఆ కార్మికుడికి చనిపోయిన సందర్భంగా మేడే ప్రపంచ కార్మికుల ఏకం కావాలన్నప్పుడు పిలిపివ్వడం జరిగింది. అయితే మన వాళ్ళు ఎవరైనా ఒక పిలుపునిస్తే దాన్ని సమయస్ఫూర్తిగా స్వీకరిస్తారు. కానీ ఈవేళ మన భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతిలో అంతర్భాగమైనటువంటి విశ్వకర్మ ఆయన దే పుట్టినరోజుని మరి ఈవేళ మేడేగా మన ఒక మేడే కాకుండా ఈ కార్మిక డేగా ప్రకటించడం కేంద్ర ప్రభుత్వం అర్షణీయం. అందుచేత కార్మికులు ఈవేళ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి అందేవిధంగా ఈ కార్యక్రమంలో నాయకులు వేటుకూరు సూర్యనారాయణరాజు, పైడ కృష్ణమోహన్, పైడ భవన్ ప్రసాద్, సలాద్ అనిల్ కుమార్, సరోజ, పెద్దిరెడ్డి రవికిరణ్, వడ్ల శ్రీను తదితరులు ప్రసంగించారు. ఈ నెల 30వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించి వందలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ విఎన్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ పెద్దాపురంలో నిర్వహించే ఈ జాబ్ మేళలో 10వ తరగతి నుండి డిగ్రీ బీటెక్ చదివిన వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. అర్హులైన నిరుద్యోగులంతా ఈ జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాలని రావు సూచించారు. ఇవాళ వికాసాలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా ఈ నెలలో రెండు కార్యక్రమాలు ప్రత్యేకంగా చేపట్టాము. ఒకటి ఈ నెల 30వ తారీఖున పెద్దాపురంలో హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ నిమ్మకాయ చంద్రరాజప్ప గారి ఆధ్వర్యంలో పెద్దాపురంలో ఎంఆర్ కాలేజీ ఆవరణలో 30 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. సాఫ్ట్వేర్ కంపెనీలు, తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించినవి, 10th క్లాస్కి సంబంధించినవి, నర్సింగ్కి సంబంధించినవి, అన్ని రకాల రంగాల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దాదాపుగా 2500 వేకెన్సీలు అక్కడ లభ్యమవుతాయి. కాబట్టి యువత అంతా కూడా తప్పనిసరిగా, ముఖ్యంగా ఇది పెద్దాపురం కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన యువతీ యువకుల కోసం ప్రత్యేకంగా పెట్టబడింది. ఆ రకంగా యువతీ యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత రెండవది ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద కంపెనీల యొక్క సహకారంతో మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేసాం. బ్లూ స్టార్ సహకారంతో ఇక్కడ లోకల్గా ఏసీ మెకానికల్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదో చక్కటి ప్రోగ్రామ్. 6 నెలల పాటు శిక్షణ ఉంటుంది, శిక్షణ పూర్తిగా ఉచితం. ఇది కాకుండా 3000 రూపాయల స్టైఫండ్ కంపెనీ నుంచి చెల్లిస్తారు. అది కూడా యువతీ యువకులు అందరికీ కూడా మంచి అవకాశం. ఈ రకంగా ట్రైనింగ్ పొందుతున్న వాళ్ళకి కలెక్టర్ గారు ప్రత్యేక సదుపాయం కూడా కల్పించారు. వారి వారి ఊరు నుంచి ట్రైనింగ్ కార్యక్రమానికి రావడానికి వీలుగా బస్సు పాసులు కన్సెషన్ మీద ఇప్పించడానికి కూడా ఆయన అంగీకరించి ఆర్టీసీ వారికి ఆ రకంగా వారు తెలియపరిచారు. వేలు ముద్రలు పడక రేషన్ అందడం లేదని నగర ప్రజలు ఎవరూ చింతించాల్సిన పని లేదని కాకినాడ అర్బన్ తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో వేలు ముద్రలు పడిన వారి కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి వారి వేలు ముద్రలు సేకరించడం జరుగుతుందన్నారు. ఎస్ఎల్టీ ప్రేక్షకులకు నమస్కారం. కాకినాడ అర్బన్ మండలం పరిధిలోని 116 రేషన్ షాపుల్లో కార్డుదారులందరూ కూడా మీ యొక్క వేలు ముద్రలు ఈ ఎస్పీ షాపుల దగ్గర ఈ పోస్ట్ మిషన్లను నమోదు చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం. ఎవరైనా వేలు ముద్రలు పడక రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే తహసీల్దార్ కార్యాలయం ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి వారి కోసం వారు ముందుగా మీరు ఎస్పీ షాప్లో ముందు వేలు ముద్రలు పరీక్ష చేయించుకుని అక్కడ మీ యొక్క వేలు ముద్రలో గుర్తింపు స్వీకరించలేనట్లయితే అప్పుడు ఈ కార్యాలయంలో సంప్రదించి మరలా మీరు ఆధార్ నందు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. సార్, ఇప్పుడు ఎన్ని ముద్రలు నమోదు చేస్తే ఓకే ఉంది సార్? అంటే బెస్ట్ ఫింగర్ డిటెక్షన్ అని మొత్తం 10,000 ముద్రలో తీసుకుని ఏది వేలదైతే తొందరగా మిషన్ స్వీకరిస్తుందో ప్రతి నెల కూడా ఆ వేలును పెట్టగాను వాటి ద్వారా రేషన్ ఇచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ కార్డుదారులు అందరికీ కూడా వారి సమయాన్ని తగ్గిందో అనే ఉద్దేశంతో 10,000 ముద్రలు నమోదు చేస్తున్నాం. ప్రతి నెల ఒక వేలు ఏ వేలుతో ఎట్టయితే బాగా మిషన్ పనిచేస్తుందో ఆ వేలు ముద్ర ఇచ్చి రేషన్ సరుకులు పొందవచ్చు. అంటే 10 లీటర్లు 2 పడినా ఓకేనే కదా సార్? 1 పడినా సరిపోతుంది. అది రేషన్ డిపో నుంచి బయటికి పంపించేస్తున్నా సార్, మీకు కనీసం 4 పడాలి 5 పడాలని చెప్పి వాళ్ళు. అటువంటిది ఏం లేదు, మనకి ప్రతి నెల కూడా 95-96% మంది రేషన్ తీసుకుంటున్నారు. అటువంటి ఇబ్బంది లేదు. ఎవరైతే వృద్ధులది కొంచెం పనులకు చేతుల్లో వేలు ముద్రలు ఎవరైనా ఉన్నారో వారందరికీ కూడా ఐరిష్ ద్వారా కూడా కలపరీక్ష ద్వారా కూడా రేషన్ ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అన్ని షాపుల్లోనూ కూడా ఐరిష్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జగన్నాథపురం విశ్వబ్రాహ్మణ సంఘం చే విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అన్నమగడ్డి వద్ద విశ్వబ్రాహ్మణ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగి శ్రీనివాసాచార్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం సంఘ అధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్ మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో పుట్టా భాస్కర్ రావు, ధవళేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణులు అందరినీ కలుపుకుని ఐక్యతగా పోయి తత్వం విశ్వబ్రాహ్మణులో ఉంది. అది ఈ రోజుని మనం అందరం కూడా ఐక్యతగా ఎదుర్కెళ్ళాలి, అందరం కలిసిమెలిగా ప్రయాణం చేయాలి. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈ వారు జగన్నాథపురంలో చేసాం, రేపు విజయనగరం చెందండి, తర్వాత కాంగ్రీనగరం చేయండి, కార్యక్రమం మనం అందరం ఒక్కటి, వృత్తులు వేరేనా కొడు ఒక్కటే, అది విశ్వబ్రాహ్మణ. అది మీరు వృత్తులు వేరిన పది ఒకటి ఇదే మాకు చెప్తున్నాం. ఉద్యోగస్తులు ఉన్నారు, మన కోడి వృత్తులు ఉన్నారు, కాకినాడలో తప్పులు వృత్తులు ఉన్నారు, అటువంటి మాత్రమే ఎవరైనా విమర్శించారు. వృత్తులు వేరేనా సరే కొడవకే, విశ్వబ్రాహ్మణ కులం పంచదయలు మరే పంచదయల నుంచి మనం ఈ రోజు పుట్టుకొచ్చింది. విశ్వబ్రాహ్మణ కులం దేవుడు తక్కువ కాదు, మీరు ఎందులోనే తక్కువ చేసుకోవద్దు, కనుక దయించి మీరందరూ కూడా ఐక్యతగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరంతా కూడా ఈ సభా మూర్ఖాన్ని చూసుకుంటూ ఈ రోజుని ఈ కార్యక్రమానికి ఇచ్చిన ప్రతి పేరుని మా సంఘ నాయకులకు, మా ఇవాళ స్టీఫ్ కమిటీ సభ్యులకు, మా మాజీ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ ఈ రోజుని తన వ్యవసాయ కమిటీ డైరెక్టర్ అయిన పన్నాడు బ్రహ్మానందం గారిని మొట్టమొదటి, ఎందుకంటే మన ఈ రోజు టీడీపీ. ఇటీవల ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి పట్ల ఆ శాఖ ఉద్యోగులు సంతాపం ప్రకటించారు. ఆదివారం స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో జరిగిన సంతాప సభకు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డి శ్రీకాంత్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామచంద్రరావు, ఏఈఎస్లు వెంకటరామరెడ్డి, శ్రీధర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబాలకు ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని కోరారు. కాకినాడ జగన్నాథపురంలోని బీసీ హాస్టల్లో ఏర్పాటు చేసిన వాటర్ కూలర్ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆదివారం హాస్టల్లో జరిగిన కార్యక్రమంలో దాతలు అందించిన కూలర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులు ఆడుతున్న ఆటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వనమడి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉజ్వల భవిష్యత్తును పొందాలన్నారు. కానీ అనారోగ్యంతో వస్తారు. దాని కారణాలు ఏంటంటే చాలా రకాల రోజున మొట్టమొదటిగా మనం తీసుకునే నీళ్ళు సరిగ్గా లేకపోతే అనారోగ్యం వస్తుంది. ఎక్కడ చూడండి, మొన్న ఏజెన్సీ ప్రాంతం చాలామంది హాస్పిటల్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయితే వాళ్ళకి వార్డ్ వాటర్ వచ్చి జాయిన్ చేశారు. వాళ్ళకి వాటర్ ప్రాబ్లం, డ్రింకింగ్ వాటర్ సరిగ్గా లేకపోవడం వల్ల వాటర్ ప్రాబ్లం అంటే దాన్ని ప్రతిదీ పడుతుంది. చాలామంది మహారాజులు భోజనం చేయకుండా నీళ్ళు తాగి స్నానాలు తప్ప చేసుకోవడం వాటర్ పడి వాటర్ కట్టి ఉంటే మనిషి ఆరోగ్యం ఉంటారు. అలాంటిది ఈ రోజున మన హాస్టల్లో ఈరోజు బ్రహ్మాండంగా ఫిల్టరైన మునిగి వస్తాం. హాస్టల్లో మొట్టమొదటిసారి ఓపెన్ చేసుకున్నాం. ఈరోజు ఇది హిస్టరీలో నిలిచిపోతాను కూడా సందర్భంగా తెలియజేస్తాం. అందుకోసం మనం ప్రారంభించాం. మన గారికి ఇది చొరవ తీసుకున్నందుకు తొందరగా ఏర్పాటు చేస్తాను కూడా వారి మనస్ఫూర్తి అభినందిస్తూ. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఎం చిన్నబాబు, సూపర్ బజార్ చైర్మన్ ఈఏ నాయుడు, చోడుపల్లి ప్రసాద్, ఎస్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. గణేశ నిమజ్జన కార్యక్రమాలు జిల్లాలో చాలా ప్రాంతాల్లో శనివారం రాత్రి వరకు ఉత్సాహంగా ఉల్లాసంగా కొనసాగాయి. వినాయక చవితి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం గత 4 రోజులుగా కొనసాగుతూనే ఉంది. బుధ గురువారంలో చాలా వరకు విగ్రహాలు నిమజ్జనం చేసినప్పటికీ శనివారం సైతం కొన్ని చోట్ల ఈ నిమజ్జనాలు జరిగాయి. ఉప్పాడ బీచ్లో భారీగా వినాయక విగ్రహాలు వస్తాయి. దీనికి సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ భక్తులు చేయవలసింది ఏంటంటే, ఏదైతే మనకి నిమజ్జనానికి ఒక పర్టికులర్ పాయింట్ అంటే ఇచ్చారో అక్కడ మాత్రమే నిమజ్జనం చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే నిన్న కూడా భారీ స్థాయిలో విగ్రహాలు వచ్చినాయి. అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా నిన్నంతా చక్కగా చేయడం జరిగింది. ఇవాళ కూడా అలాగే లాస్ట్ రోజు కాబట్టి నిన్నటికన్నా ఇవాళ ఎక్కువ
విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది. ఒక మన ఉప్పాడ కొత్తపల్లి మండలమే కాకుండా చుట్టుపక్కల గొల్లపూర్లు, పిఠాపురం, అలాగే తిమ్మాపురం అటు సైడ్ నుంచి వచ్చే విగ్రహాలు కూడా భారీ స్థాయిలో వస్తాయని, ఈ విగ్రహాల వల్ల ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, అలాగే నీళ్ళలో మునిగిపోకుండా అన్ని రకాలుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుతో ఈ నిమజ్జనం ముగిసిపోతుంది కాబట్టి ఇవాళ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ వందలాది లారీలు రోడ్లపైనే కనిపిస్తుంటాయి. పొరపాటున లారీ స్టాండ్ అనుకునేరు, కానే కాదు. ఈ కథ ఏంటో చూద్దాం రండి. సహజంగా లారీలు స్టాండ్లలోనో సీరియల్ ఆఫీసుల వద్దనో అధికంగా కనిపిస్తుంటాయి. కానీ అందుకు భిన్నంగా డైరీ ఫారం వద్ద ఉన్న రాజీవ్ గృహకల్పలో వందలాదిగా లారీలు దర్శనమిస్తుంటాయి. లారీలు రోడ్ల పక్కన పార్కింగ్ చేయడం నేరమని చట్టం చెబుతున్నప్పటికీ అక్కడ మాత్రం వందలాదిగా లారీలు దర్శనమిస్తూనే ఉంటాయి. దీనిని పట్టించుకోవాల్సిన ప్రభుత్వ శాఖలు మాత్రం ఎందుకో కానీ వాటి వైపు దృష్టి సారించవు. అప్పుడప్పుడు పోర్టు పోలీసులు మాత్రం తామున్నామంటూ గుర్తు చేస్తుంటారు. అయినా వీరిని ఏ విధంగా లారీ యజమానులు లెక్క చేస్తున్నట్లు కనబడటం లేదు. పోలీసుల అయితే మాకేంటి, మా పని మాదే అంటూ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారు. ఎన్నిసార్లు పోలీసులు చెప్పినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. దీనిపై పోర్టు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆండ రాంబాబు మాట్లాడుతూ, తాము లారీలని ఇక్కడ నుండి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 1000 రూపాయల వరకు ఫైన్ కూడా వేస్తున్నామన్నారు. లారీలు రోడ్లపై పెట్టడం నేరమన్నారు. కాకినాడ పోర్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ అండి, నా పేరు రాంబాబు. ఇక్కడ లారీ యూనియన్ ఆఫీస్ ముందు సుమారు 5000 లారీలు ఉన్నాయి. అంతా కూడా మేము పదే పదే చెప్తున్నాం, అందరూ కూడా యాప్లోనే పెట్టుకుంటున్నారు. కొంతమంది మాత్రం లోటుకి వెళ్ళి వచ్చి రోడ్ల పక్కన లారీలు పెట్టేసి ఇళ్ళకి వెళ్ళి ఫోన్ చేయడం, ఇళ్ళలోకి వెళ్ళిపోయి పడుకుంటాం అలా చేస్తున్నారు. రోడ్డు పక్కన పెట్టినా సరే అది చాలా నేరం. చాలా ఫైన్లు కూడా మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేస్తాం. అందరికీ పదే పదే వార్నింగ్లు ఇస్తున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా మోటార్ ఫీల్డ్, వీళ్ళందరూ కూడా ఇచ్చేయాలని చెప్తున్నాం. అలాగే లారీ యూనియన్ ప్రెసిడెంట్కి వాళ్ళందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. మేము త్వరలో అందరికీ కూడా స్టాటిక్గా పెట్టిన లారీ మీద అన్ని కూడా 1000 రూపాయలు ఫైన్ వేసేస్తాం. ఎవరింటి ముందు వాళ్ళు లారీ పెట్టేసుకుంటే ఈ రోడ్లన్నీ కూడా నిండిపోతున్నాయి, రోడ్ల పక్కన నిండిపోతున్నాయి, రోడ్లు పక్కన ఏవి కూడా పెట్టకూడదని చెప్తున్నారు. ఇక్కడ లారీల కారణంగా ఎన్నో ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. స్థానిక అడ్వకేట్ కె వీర్రాజు మాట్లాడుతూ ఇక్కడ లారీల కారణంగా పడుతున్న ఇబ్బందులను ఎస్ఎల్టీకి వివరించారు. ముఖ్యమైన సమస్య ఏంటంటే మాకు లారీల పార్కింగ్ చాలా దారుణంగా ఉందండి. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ లారీలు, ఈ ఆటోలు పార్కింగ్ చేసేయడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ లారీ రోడ్డు మీద పార్కింగ్ చేసేయడం వల్ల ఒక కుర్రోడు కూడా తెల్లవారుజామున ఆ లారీని, ఆగున్న లారీని గుద్దుకుని చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి ఈ సమస్య మీద నేను చాలాసార్లు పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రావడం, వాళ్ళకి వీళ్ళు భయపడకపోవడం, వీళ్ళకి కొంత పెద్దవాళ్ళు సపోర్ట్ ఉండడం వల్ల ఇక్కడ ఈ సమస్య అలాగే పెండింగ్గా ఉండిపోతుంది. కాబట్టి ఈ సమస్యని, మిగతా సమస్యలను కూడా నేను పరిష్కరించవలసిందిగా కోరుతూ. లారీ వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి చెప్పండి? లారీ వల్ల నేను మన చట్ట ప్రకారం అయితే భారీ వాహనాలు అయితే రోడ్డు మీద పార్కింగ్ చేయకూడదు. ఇది పబ్లిక్ న్యూసెన్స్ తో సమానం అండి ఇది. కాబట్టి దీనికి ఐపీసీ సెక్షన్ లో కూడా దీనికి ఐపీసీ సెక్షన్ చట్ట ప్రకారమే వీళ్ళు భారీ వాహనాలు ఎట్టకూడదు రోడ్ల మీద. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడికక్కడ చెత్త ఉండిపోవడం వల్ల మున్సిపాలిటీ వాళ్ళు బద్ధకంగా తయారయ్యి ఆ చెత్త తీయడం మానేస్తారు. ఇక్కడ ఈ చూరా చూస్తే ఆ లారీలు ఈ జనావాసాల్లో పార్కింగ్ చేయడం వల్ల చిన్న చిన్న పిల్లలు, ఆడుకుంటున్న పిల్లలు ఆ లారీలను గట్టా వెళ్ళి గుద్దుకుని దెబ్బలు తాకడం బాగా జరుగుతుంది. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని సూక్ష్మ వస్తువుల తయారీదారుల అరిపాక రమేష్ బాబును బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు.
స్థానిక ఆఫీసర్స్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, వేటుకూరు సూర్యనారాయణరాజు, పైడ కృష్ణమోహన్, పైడ భవన్ ప్రసాద్, సబ్బద ఫణీశ్వరరావు తదితరులు రమేష్ బాబు తయారు చేసిన బంగారు సూక్ష్మ కళాఖండాలను పరిశీలించారు. అనంతరం రమేష్ బాబును దుస్తాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు ఆరిపాక రమేష్ బాబు. నాకు 2100 సెల్ ఫోన్ షాప్ ఉంది. మా ఫాదరు పేరు ఆరిపాక వీరాచార్య గారు. ఆయన గోల్డ్ స్మిత్ చేసేవారు. నాకు ఈ సెల్ ఫోన్ షాప్తో పాటు సూక్ష్మ కళాఖండాలు తయారు చేయడం అనేది ఒక హాబీ ఉంది. ఈ సూక్ష్మ కళాఖండాలు అంటే సూది మంత్రంలో పట్టేంత అతి సూక్ష్మ కళాఖండాలు తయారు చేయడం. ఇవి తయారు చేయడంలో ఇంత చిన్నవి ఇండియాలో నేను అప్పుడే తయారు చేస్తాను. లండన్లోని అమెజాన్లో మాత్రమే టైప్ ఆఫ్ ఆర్ట్స్ డెవలప్మెంట్లు ఉన్నాయి. వీటిని తయారు చేయడం చాలా కష్టం. ఇవి నేరుగా కంటికి కనిపించు, మళ్ళీ మైక్రోస్కోప్లో మాత్రమే చూడాలి. లండన్ చెందిన ఒక కళాకారుడు ఒక సూదిలో 16 ఆర్టికల్స్ తయారు చేసి 9 ఒంటి బొమ్మలు పెట్టాడు. ఇండియాలో నేను ఒక సూదిలో 16 ఆర్టికల్స్ పెట్టడం జరిగింది. ఈ 16 ఆర్టికల్స్ పెట్టడం వల్ల నాకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్ స్థానం దొరికింది. ఎప్పటికైనా కాకినాడలో ఈ టైప్ ఆఫ్ సూదిలో పట్టేంత ఆర్టికల్స్కి మ్యూజియం తయారు చేయడం నాకు నా అంబిషన్. ఈ విధంగా మ్యూజియం ఇండియాలో ఎక్కడ లేదు. బడుగు బలహీన వర్గాల హక్కుల సాధనకు విశేష కృషి చేసిన వ్యక్తి బొజ్జా తారకమని వక్తలు పేర్కొన్నారు. బొజ్జా తారక మృతికి సంతాపంగా స్థానిక రాజమహేంద్రవరం గోకవరం అంబేద్కర్ విగ్రహం వద్ద పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, ఉద్యమ నాయకులు బొజ్జా తారకం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం న్యాయవాది ఇసుకపట్ల రాంబాబు, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాళ్ళూరు బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తారక మృతి యావత్ దళిత్ జాతికి తీరని లోటు అన్నారు. మండలంలో చేసినటువంటి ఉద్యమాలను ఈ రోజున తలుసుకుంటే గొల్లల గడువులో ఉన్నటువంటి గొడవలో కూడా పోలీసులను తీసుకొచ్చి దళితులపై దాడులు చేస్తూ ఉంటే ఈ సాపే అప్పుల సమ అనేటువంటి వ్యక్తి పోలీసుల యొక్క గన్నలను కూడా తీసుకొని వాళ్ళ మీద ఎదురు తిరిగి పోరాటం చేసినటువంటి వ్యక్తులు పుట్టినటువంటి గడ్డది. అటువంటి గడ్డలో పుట్టినటువంటి మన బొజ్జా తారకం గారికి మా ఎస్సీ యూత్ తరపు నుంచి నేను అధ్యక్షుడిగా ఉండి రాజమండ్రిలోని ఆయనకి ఆయన భార్యకి కూడా ఇద్దరికీ కలిపి మేము సన్మానం చేసి చాలా ధన్యులమయ్యాం. అటువంటి వ్యక్తి మేము ఎప్పుడు ఫోన్ చేసేది సార్ ఇటువంటి పరిస్థితులు ఇలా జరుగుతుంది అంటే ఆ వ్యక్తి ఆయన మాకు మంచి డైరెక్షన్లు ఇచ్చి మమ్మల్ని నడిపించినటువంటి మహానుభావుడు. ఆయనతోనే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కొద్దిపాటి రాజ్యాంగపరమైన హక్కులు ఏవైతే ఉన్నాయో అట్లాంటి రాజ్యాంగపరమైన హక్కుల్ని కాపాడడం ఉద్దేశంతో తారకం గారు తన జీవితాంతం పోరాటం చేశాడు. ఒక జెండా ఎత్తితే ప్రాణం పోయే వరకు దాన్ని దించకూడదు, ఉద్యమ పందాలు ఉండాలనేటువంటి గొప్ప లక్షణం తారకం గారి దగ్గర అందరం నేర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. దాదాపుగా చనిపోతున్న దశలో మంచమిదం దశలో కూడా కోర్టులు కేసులు దళితుల పక్షాన్ని ఏ రకంగా ఉద్యమించాలి, ఏ రకంగా పోరాడాలి అనే దృక్పథమే మొత్తం జీవితాంతం. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల అదుపుపై రాజమండ్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. అర్బన్ జిల్లా ఎస్పీ బి రాజకుమార్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక ఆరంభ అతిథి గృహంలో బాడీ బోజ్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ వారి ద్వారా సైబర్ నేరాలపై పోలీసులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు ఏ విధంగా ఉంటాయి, ఆయా నేరాలకు పాల్పడిన నేరస్తులను ఏ విధంగా గుర్తించాలనే దానిపై పూర్తి అవగాహన కల్పించారు. ఈ సదస్సులో పలువురు పోలీసు అధికారులు సిబ్బందికి ఉన్న సందేహాలను ఆయా కంపెనీ ప్రతినిధులు నివృత్తి చేశారు. ఈ సదస్సులో 10 డిఎస్పీలు, 10 సిఐలు, 25 ఎస్ఐలు, పోలీస్ స్టేషన్ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన సిబ్బంది తదితరులు హాజరయ్యారు. జగన్నాథపురం బీసీ హాస్టల్ విద్యార్థులకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు దుస్తులు పంపిణీ చేశారు. ఆదివారం ఆయన హాస్టల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్కూల్ యూనిఫార్మ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హాస్టల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి అందరూ కూడా బయటికి వెళ్ళినప్పుడు మన స్కూల్ డ్రెస్సులు ఇస్తున్నారు మన గవర్నమెంట్. మరి కింద మట్లో 10 సరైన చెప్పులు సరిగ్గా లేకపోతే మట్టి అవడం, వాళ్ళకి దెబ్బలు తాగడం అలాంటివి ఉంటాయని చూసివ్వాలని చెప్పి మన జిఎంఆర్ తరఫున మన సీతారాం గారు వచ్చారు, సూచించారు. ఈరోజు ఇటువంటి కార్యక్రమం బహుశా మన జిల్లాలో జరుగుతుంది అనుకున్నాను నేను. బట్టలు కూడా డ్రెస్ కోడ్ మారింది చూసారా, వైట్ అండ్ బ్లూ. సండే మళ్ళీ వేరే డ్రెస్, బాగుంది సివిల్ డ్రెస్ బాగుంది. ఇప్పుడు నచ్చినాయి మీకు? ఓకే, షూస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూసారా, బాగున్నాయా? ఇదివరకు ఇక్కడ బ్లూ కన్వెంట్ సెంటర్ బ్లూ కన్వెంట్ వేసుకుని ఒక తెలుగు
విశ్వకర్మ అన్ని వర్గాలకు ఆరాధ్యుడని టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు పేర్కొన్నారు. విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుంటముక్కల రాజు ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన నక్కా చిట్టిబాబు విశ్వకర్మకు పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు సెలవు ప్రకటించాలన్నారు. విశ్వకర్మ అన్ని వర్గాల కార్మికులకు ఆరాధ్యుడన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి దేవగుప్త శ్రీనివాస్, కోశాధికారి గండేబత్తుల రామకృష్ణ, నాయకులు మురమల్ల ప్రసాద్, కడియం మోహన్, తాలాబత్తుల భాస్కర్రావు, పెదగాడ చూరాచార్యులు, ఎం బుచ్చిబాబు, ఎర్రకొండ సూరిబాబు, మండా శ్యామ్ బ్రహ్మాజీ, అడ్డూరు త్రిమూర్తులు, పట్నాల బ్రహ్మాజీ, దార్ల ప్రసాద్, కడియం వీరబాబు, రాయిపాటి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైల్వే స్టేషన్ల పరిశుభ్రతకు ప్రత్యేక స్వచ్ఛ భారత్ స్వచ్ఛ రైల్వే కార్యక్రమం. టౌన్ రైల్వే స్టేషన్లో పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేసిన రైల్వే సిఎస్టీఈ కమలాకర్. ప్రభుత్వ పాఠశాలలంటే పాలకులకు లోకువా? చెత్తా చెదారాల మధ్య దుమ్ములపేట మున్సిపల్ స్కూల్, పట్టించుకోని యంత్రాంగం, ఇబ్బందుల్లో విద్యార్థులు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెల్లడి. విశ్వకర్మ జయంతిని జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రతి కార్మికుడు పరిగణించాలి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య సూచన. 30 పెద్దాపురంలో మెగా జాబ్ మేళా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, వికాస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విఎన్ రావు ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.